సభా సభ్యులు అన్నగారు దొంతి మాధవరెడ్డి గారు, మేము అందరి నియోగం అర్థమైపోయింది. అలాంటి మంచి వ్యక్తిని వచ్చే సమాధానం, ఎందుకంటే ఈ రోజులలో అక్రమంగా సంపాదించిన వేల కొంత రూపాయలతో పార్టీ గుర్తు వాళ్ళు పోతే ఒక ఇండిపెండెంట్ అడిగింది. అలా కష్టాలు వస్తున్నాడు పనులు శాంక్షన్ చేసినా నష్టంపేట కాన్ఫరెన్స్ లో పనులు శాంక్షన్ చేసి పనులు నడుస్తున్నా బిల్లు లేకుండా ఆ పనులన్నీ కూడా నెత్తరంటారో. ఇన్ని విధాలు ఆయనకు ఆపరిచిన పోకుండా ఉన్నాడు కాబట్టి ఆయనని కల్పించి వరంగల్ జిల్లాలో ఐఎస్ మెజార్టీ మాధవన్నకి మొదటి మోసగాడాలంటే కాంగ్రెస్ పార్టీ మొదటి. నిన్న ఆయన కొడుకు అంటాడు అధికార మొదలు డబ్బు మొదలైంది కేటీఆర్ కొత్తగూడెం ఏమంటాడు సోనియా ఓలా అమ్మ ఆట అమ్మ బొమ్మ అని మాట్లాడు బొమ్మ అని మాట్లాడతావు. నీకు మహిళలంటే గౌరవం లేదు. మీ నాయన దేవత అన్నాడు మళ్ళీ ఇప్పుడు మోసం చేసి అంటాడు నువ్వే అమ్మ బొమ్మ అని తింటున్నావు. విధంగా మిమ్మల్ని చూస్తుంటే ఈ సభ్య సమాజం తెలంగాణనే కాదు దేశంలో నేను తలుచుకున్నాను. మానవత్వం లేని కుటుంబం మీది, దోషులు లేని కుటుంబం మీది. మీరు కానీ మీ అయ్యే కానీ ఒకటిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తూప్రాల్లో ఈయన పాములో ఉండడం పడుకున్నాడు. తూప్రాల్లో స్కూల్ బస్సు డైవే క్రాసింగ్ దగ్గర ఆ స్కూల్ బస్సును ఢీకొంటే ఇరవై ఇరవై కోసం ముద్దలాగా మారిపోతే కనీసం పొరపాటించని మానవత్వం లేని ఈ ముఖ్యమంత్రి ఆయన సొంతం కాకుండా సంఘటన కనీసం పోయి ఆ తల్లిదండ్రుల ధైర్యం కూడా చెప్పలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పెళ్లి బాగా రిజర్వాలో పడిపోతే చనిపోతే కనీసం మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ చిన్నపిల్లలు అంటే వీళ్ళకి మానవత్వం లేదు. ఎంతసేపు ఎమ్మెల్యే సోనియా గారిని రెండు తీసుకునే సమయం ఆసన్నమైంది. మీ అందరికీ కూడా చెప్తున్నాం ఎన్ని చేస్తాయో సరే ఎన్ని కడగా ఉంటాం రాబో కాలంలో కాంగ్రెస్ పార్టీ గెలిపించబడాలి. మీకు శక్తి మొన్ననే మీరు చూశారు జనవరి 24 తారీఖు రోజు మా మున్సిపల్ చైర్పర్సన్ మా తమ్ముడు పొట్టుమల్లి శ్రీనివాసు అంటే ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ కుమార్ కులానికి చెందిన వ్యక్తిని జనరల్ స్థానంలో ఇచ్చారు. నాకు కుల విధంగా 25 సంవత్సరాలుగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవడానికి ఎప్పుడు నా ఎమ్మెల్యే శ్రీనివాస్ ఒక ఎమ్మెల్యే ఒక మా జిల్లా మంత్రి దగ్గర అంతకులకు వాళ్లకు జరిగినప్పుడు 26 సార్లు మాట్లాడుతున్నాడు. అసెంబ్లీలో మీరు చెప్పారు అందరూ చెప్పారు అసెంబ్లీలో ఆ రోజు జరిగిన సంఘటన ఇప్పుడు కోర్టు పరిస్థితులు కాబట్టి ఎక్కువ మాట్లాడలేము మనం. వినాయకుడు ఉన్నంత వరకు పైన దేవుడు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఉన్నంత వరకు ప్రజలు 3 ఎకరాలను ఈ విధంగా ఉన్న 13 మంది మేము ప్రిపేర్ అయిపోతే ఎప్పుడు మార్షల్స్ ఉండే అక్కడ సభలో మేము పోదామంటే మాకు అడ్డం వచ్చి నన్ను సంపత్ గారిని నెట్టేస్తే చిన్నపడి మాకు గాయాలని ఆ కోపంలో ఎంత నాటకం చేశారో చూశారు కేసీఆర్ గారు. ఇవాళ ఏ ముఖం పెట్టుకుంటారో అందుకనే తప్పకుండా మనకు న్యాయం జరుగుతుంది. మాకు పదవులు ముఖ్యం కాదు. ఆనాడే తెలంగాణ కోసం 3 సంవత్సరాల ఆ మంత్రి పదవి రాజీనామా చేసి 11 రోజులు ఆవరణ ఒక్కటే మీరు ఆలోచించండి. 3 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు వరంగల్కి వచ్చాడు. నందన అనే గార్డెన్లో కూర్చున్నాడు. మీ అందరు చూసే ఉంటారు టీవీలలో 3 రోజులు కూర్చున్నాడు ఇక్కడ. 3 రోజులు నందన గార్డెన్లో కూర్చొని ఎమ్మెల్యేలని ఎంపీలని మంత్రులని అధికారులను పెట్టుకొని పేదవారు చెప్పిండు మీకు డబుల్ బెడ్రూమ్ 3 నెలలు వస్తాయి మీరు కోడిని 3 రోజులు పెద్ద మనిషి ఇక్కడ ఉండి నువ్వు ఇచ్చిన హామీ ఒక్కటన్న అమలు చేసినవా ఒక్క హామీ అమలు చేసినా చెప్తే అన్నకొండ తీవ్రస్థలో నేను ఉరేసుకొని చచ్చిపోతా లేకపోతే నువ్వు అన్నకొండ తీవ్రస్థకు వచ్చి ముక్కు రాయాలి బిడ్డను. అంటే ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక్క హామీ కాదు 100 హామీలు ఇచ్చిండు 6 నెలలు సగం అయిపోతాయి అన్నాడు. ఒక్క పని కాదు ఇవ్వాలి. నిన్న మనే వచ్చిండు ఇక్కడ తీసుకొచ్చి మన టెక్స్టైల్ పార్క్ అని టెక్స్టైల్ పార్క్లో ఎంఓయూ అని చెప్పిండు. ఈ ఎంఓయూలు ఎవరు చేసుకున్నారు? మా నల్గొండ జిల్లాలో భూదాన్ పోచంపల్లిలో చేసుకున్న వాళ్ళే వాళ్ళకు ఎంఓయూలు ఇచ్చిండు. వాళ్ళు అక్కడనే 4 ఏళ్ళ పని మొదలు పెట్టలే అది ఉట్టిదే. వరంగల్ పట్టణం పరిధి చూసి అంతే ఎక్కడ కార్యక్రమం మాటలు పట్టడు మాటలు మోసం చేసి మళ్ళా గెలిచే ప్రయత్నంలో చూస్తున్నాం. మద్దతు ధర దూరం మీకు చూస్తున్నాం. ఈరోజు పరిస్థితిని చూస్తున్నాం. ఆగనే చెప్పిండు మనం ఒకసారి మాట్లాడుకుంటూ మోడీ గారు రైతులకు కోట్లు రైతులకు ఇచ్చి
కనీస మద్దతు మీద బోరేసిస్తే నీ అయ్య సమయం పోతుందా అని అడుగుతారు కేసీఆర్. ఈయన అయ్యాడట, ఆయన మీద నెట్టేస్తాడు. ఇవాళ ఏమంటున్నావు, ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి, ఎకరానికి 4000 ఇస్తా అంటున్నావు. రైతు సంఘాలు అంటున్నావు ఇది మామూలుగా ఇచ్చేది కాదు, ప్రభుత్వ సొమ్ముతోని ఓట్లు కొనాలని చూస్తున్నాడు, ఇది జాగ్రత్తగా మీరు కాదు అందరు రైతులకు చెప్పాలి. రైతును మోసం చేసి రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ ముఖ్యమంత్రి వడ్డీ కూడా సరిపోయి ఆయన చేసిన మాఫీ. మళ్ళీ ఇవాళ ఓట్లు గవర్నమెంట్ పెట్టి సమ్ముతోని డబ్బులు కొనలేదు కాదు, ఈ మధ్యలో ఒకటి రైతు సమితిని పెట్టాడు, దాని కనుక కూడా పెద్ద మతలం ఉన్నది. వెనకాల రక్షణ ఉద్యమం జరిగినప్పుడు ఈ దొరలు గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇవాళ మళ్ళా గ్రామ సభలు పెట్టి ఆ దొరలకు ఆ భూములు పేదవారు దున్నుకుంటుంటే వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చి ఎకరానికి 4000 లెక్క వాళ్ళకి హైదరాబాద్ ఉన్న దొరలకు ఇస్తారు డబ్బులు. ఈ భూములు కౌలుకి ఇవ్వద్దంట, అది దాని మీద పెద్ద రాజకీయం చేసి అదే అనుకుంటారు మీరు. ఈ రైతు సంఘాలు రికార్డు భూపక్షాలని, భూపక్షాలు మన కోసం కాదు, నాడు వదిలిపెట్టిపోయిన దొరల భూములు వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలి. ఇలా ప్రతి గ్రామంలో కూడా భూముల ధరలు పెరిగినాయి, అందుకని దొరల కోసం చేసే కార్యక్రమం ఆ రైతు భూమికి సంబంధించింది. 20 ఎమ్మెల్యే ఉన్నవాడిని, మంత్రిగా ఉన్నవాడిని తెలంగాణ కోసం రాజీనామా చేసిన వాడిని నా ఆర్డర్ ఎమ్మెల్యేగా తనని ఎక్స్పెక్ట్ చేయగానే గంట సేపలో నలుగురు దొరకలేని తీసేసి తీసేసి అంటున్నట్టు ఊళ్ళో మా దగ్గర జగదీశ్వరే మంత్రులు ఉండవు. ఆయన మూడు పీట ఉంటాడు, చూస్తాను మూడు పీటలో ఉంటాడు. ఆయన మూడు మర్డర్ కేసులలో ఉన్నాడు, ఆయన కింద ఎమ్మెల్యే ఉన్నాడు. వాళ్ళు ప్రచారం చేసినాడు వెంకటరెడ్డి రేపు పాప పోతుంది చంపేస్తున్నాడు. అరే కేసీఆర్ ఒకటే చెప్తున్నా, నాకు చావంటే భయం లేదు, నీకు నన్ను చంపే దమ్ము ఉందా చెప్తున్నా, నీకు చావడానికి సిద్ధంగా ఉందా, నువ్వు దమ్ముంటే నన్ను చంపు. ఒకవేళ నన్ను చంపితే నీ ఫామ్ హౌస్, నీ ప్రగతి భవన్ కొత్త నేల మట్టి చేసి నీ కుటుంబాన్ని తెలంగాణ అవతారు ప్రారంభతారు. ఈ తెలంగాణ బిడ్డలు నీ తెలంగాణ కోసం కొట్లాంటి వాళ్ళు మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తావు, మా మెంబర్షిప్ తీస్తావు, తెలంగాణ వద్ద తుమ్మర నాగేశ్వరరావుని, తలసాని యాదవ్ని, మహేందర్ రెడ్డి తీసుకొని నెత్తిలో పెట్టుకుంటావు, పర్యటనలు అవి 380 మటాలు చేస్తే ఆయన తీసుకొని ఎండ పెట్టుకుంటావు, నీకు ఏం కావాలి రాజకీయం. అందుకనే మస్తు చెప్పిన ఇక మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు కేసీఆర్. ఆ కేసీఆర్ కింద కత్తిరించడానికి మనం అందరం కూడా పోరాటం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి చివరిగా ఆ మానవాళ్ళని మాత్రం 50,000 తప్పకుండా నాకేమైనా అవకాశం వస్తే కూడా మా మానవాళ్ళకి ఇవ్వని చెప్తా. ఎందుకంటే అభిమానం వాటికి చెప్పిన ఇంతకుముందే పోతుంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ పట్టుకుని ఇంత పెద్ద మీటింగ్ పెట్టినంటే మనం రుణాలు తీసుకోవాలి కదా. మీరు రుణాలు తీసుకోవాలి కష్టపడుతున్నందుకు, పార్టీ మారినందుకు, నిజాయితీ పరుడైన మాధవన్నకు మీరు ఇంకా ఉత్సాహం